एपीएससी निम्मगड्ड रमेश कुमार पै फैर अयारु मंत्री पेर्नी नानी निम्मगड्ड लेख नीतुलु चेबुतुन्नट्लुगा उंदन्नारु पारदर्शकंगा एन्निकलु निर्वहिंचालनी गवर्नर कु लेख रायडं विचित्रंगा उंदन्नारु సుజన కామినేనితో నిమ్మగడ్డ రహస్య మంతనాలు జరిపి రాజకీయాలకు ఎస్సీసీ దూరంగా ఉండాలని సూచించడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి పేర్ని నాని. వెనకటికి పచ్చి తిరుగుబోతూ బ్రహ్మచర్యం గురించి పుస్తకం రాశాడంట. ఆ రకంగా ఉంది ఇవాళ ఆయన ఈ అచ్చొచ్చిన పుస్తకం. ఆయన దాంట్లో రాస్తాడు ఎత్తుకోవడం ఉపాధిఘాతంలో మెజర్స్ టు ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ రిడ్యూసింగ్ ఓపెక్నెస్ యాజ్ వెల్ యాజ్ బయాసెస్. నలుగురు నవ్విపోతారనేటువంటి ఆలోచన కూడా ఇషన్ మాత్రం లేకుండా ఆయన రాస్తాడు. అన్బయాస్ అంటే ఎక్కడ పక్షపాత ధోరణి అనేది బాగా కనపడ కళ్ళకు కనపడకుండా పారదర్శకంగా ఎలక్షన్లు నిర్వహించడానికి ఆయన నేను పెద్ద సూత్రాలు రాశానని చెప్పి నేను గవర్నర్ గారికి స్టార్టింగ్ హెడ్డింగ్ లో పెడతాడు. అసలు ఈయన ఎవరు 100% ఈయన ఎవరు మనిషో ఈ ప్రపంచం అంతా కళ్ళతో చూసింది. ఇంకా అంతకన్నా రుజువులు ఏం కావాలి? అసలు ఎస్సీసీ అంటే స్టేట్ ఎలక్షన్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏమన్నా విధులు బాధ్యతలు ఏమున్నాయంటే అదంతా కూడా చంద్రబాబు గారి యొక్క రక్షణే. ఈరోజు దాకా 2016 నుంచి ఈరోజు దాకా ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి విధులు బాధ్యతలు అయిపోయినాయి. అటువంటి ఆయన ఇన్నాళ్ళు ఇంత బాగా అమోఘంగా ఎలక్షన్ కమిషన్ అటువంటి నడిపినటువంటి ఆయన నిర్లజ్జగా ఇట్లా ఇంత బరితెగించి ఈ ఉత్తరాలు రాయటం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఈయన చెప్తాడు అంటే రాజకీయ పార్టీలకి దూరంగా ఉండాలి ఎన్నికల కమిషన్ అని చెప్పని ఆయన సూచన చేస్తున్నారు. ఎవరే సూచన చేసేది? పట్టపగలు పచ్చిగా బరితెగించి లాడ్జీలకి వెళ్ళి సుజనా చౌదరి గారిని కామినేని శ్రీనివాస్ గారితో గంటల కొద్దీ రాజకీయ మంత్రాంగం యంత్రాంగం నడిపినటువంటి ఈయన ఎన్నికల కమిషనర్ హోదాలో ఉండి ఇంత పచ్చిగా ప్రవర్తించిన ఆయన ఎన్నికల కమిషన్ అంటే రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకెంతకన్నా నవ్విపోయేది ఏముంటుంది? ఈయన వివాదాలన్నిటికీ మూల విరాట్ ఈయన. కోవిడ్ కేసులు అసలు ఒక్కటి లేనప్పుడు, కోవిడ్ కేసులు అసలు ఒక్క కేసు కూడా నమోదు కానప్పుడు హడావిడిగా కాగితం మీద రాసుకొచ్చి ఏదో సంచలన నిర్ణయం చెప్తున్నట్టుగా ఇంకొక 5 రోజులు గడిస్తే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యేటువంటి పరిస్థితిలో నేను ఎన్నికలను వాయిదా వేస్తున్నాను కోవిడ్ కారణంగా అని చెప్పినట్టు చెప్పాం. కోవిడ్ కేసులు బాగా పెరిగినప్పుడు ఎన్నికలు నేను పెట్టాలని చెప్పని కోర్టుకు కూడా వేసి ఎన్నికలు పెట్టాల్సిందే అని చెప్పని ఆ దొడ్లో పెడుతున్నారు, ఈ బజార్లో పెడుతున్నారు, పక్క ఊళ్ళో పెడుతున్నారు, ఆ రాష్ట్రంలో పెడుతున్నారు, ఈ రాష్ట్రంలో పెడుతున్నారని చెప్పని సన్నాయిలు నొక్కులు నొక్కి ఆయన ఎన్నికలు పెట్టాలని చెప్పి వాదన చేశాడు. ఇవాళ వ్యాక్సినేషన్ వేస్తుంటే వ్యాక్సినేషన్ కనుగొని వ్యాక్సినేషన్ అన్నీ కూడా దాని పరీక్షలన్నీ పూర్తయి ప్రజల్లోకి వదిలి ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే ఎన్నికలు నేను జరపను అని చెప్పి మాట్లాడతాడు. అంటే వద్దన్న అంటే ముందు చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరిగిపోతుందని చెప్పని హడావిడిగా ఆయన ఆదేశం మేరకు ఎన్నికలు ఆపేసి 1 సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకత బాగా వచ్చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బాగా అనుకూలంగా ఉంటుందని అడావుడిగా ఎన్నికలు పెట్టి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆపేయమంటే అప్పుడు ఎన్నికలు ఆపేయటం, ఎప్పుడు జరిపేయమంటే అప్పుడు జరిపేయటం.